పిఠాపురంలో కొత్త ఇల్లు కట్టే పనిలో ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కొత్త ఇల్లు, క్యాంప్ ఆఫీస్ నిర్మాణ పనులు వేగవంతమవుతున్నాయి. పిఠాపురంలో మరో 12 ఎకరాల భూమి కొన్నారు పవన్ కళ్యాణ్. జూలైలో భోగాపురం ఇల్లింద్రాడలో 3 ఎకరాలకు పైగానే పవన్ కళ్యాణ్ భూమి కొన్నారు. గతంలో భూమి కొన్న చోటే మరోసారి భూమి కొనుగోలు చేశారు. ఇక పిఠాపురం గొల్లప్రోల్ మధ్య ఇల్లింద్రాడ రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబర్ 13, 28, 29 పరిధిలోని 12 ఎకరాలను పవన్ కళ్యాణ్ కొన్నట్టుగా తెలుస్తోంది. పిఠాపురం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ రహస్యంగా పూర్తయింది. కొనుగోలు పత్రాలపై సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్ సంతకాలు పెట్టారు. పవన్, తోటా, సుధీర్ ఇద్దరి పేర్లపైనే రిజిస్ట్రేషన్ సాగింది. మొత్తం 15.53 ఎకరాల వరకు కొనుగోలు చేశారు జనసేనాని. ఎన్నికల ముందు పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటానంటూ ప్రజలకు మాటిచ్చారు పవన్. త్వరలోనే ఈ స్థలంలో ఇల్లు, ఆఫీస్ నిర్మాణం పూర్తి చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఎన్నికల హామీల్లో ఇచ్చిన భాగంగా తన సొంత నియోజకవర్గంలోనే పూర్తి స్థాయిలో మకాం ఏర్పాటు చేసుకోబోతున్నారు. సర్వే నెంబర్ 13, 28, 29 పరిధిలోని 12 ఎకరాలను పవన్ కళ్యాణ్ కొన్నట్టుగా తెలుస్తుంది. పిఠాపురం గొల్లప్రోల్ మధ్యలోని ఇల్లింద్రడ రెవెన్యూ గ్రామంలో ఈ భూమిని కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తం మీద కొత్త ఇల్లు, క్యాంప్ ఆఫీసు నిర్మాణ పనులను వేగవంతం చేయబోతున్నారు. ఇప్పుడున్న భూమికి అదనంగా మరొక 12 ఎకరాలను పవన్ కళ్యాణ్ కొలి ఈ నిర్మాణాలు చేపట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎస్, ప్రకాష్ జైన్ అవుతున్నారు. ప్రకాష్, పవన్ కళ్యాణ్ కొత్త ఆఫీసు అలాగే ఇల్లు ఇవన్నీ కూడా కట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కొత్త ఇల్లు అలాగే క్యాంప్ ఆఫీసు ఇంకా అతని ఎస్టేట్ ఇదంతా కూడా ఏ రకంగా ఉండబోతుంది? ఓవరాల్గా పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్మాణాలు చేపడుతున్నారు? పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయడం జరగడం కూడా అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పిఠాపురం ప్రజల నియోజకవర్గం గెలిపించిన విద్యను వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉంటారని గత ఎన్నికల్లో కూడా వాగ్దానం ఇచ్చారు. ఆ విధంగానే గత 4 నెలల క్రితం అయితే పవన్ కళ్యాణ్ అయితే ప్రధానంగా ఒక 3 ఎకరాల 52 సెంట్ల స్థలాన్ని అయితే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. కానీ నిన్న వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ మళ్ళీ నియోజకవర్గం ప్రజలకైతే మరొక గుర్తు చెప్పారని ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే అదే స్థలంలోనే అదే సమీపం దానికి ఆనుకున్నటువంటి సైజు 12 ఎకరాల సైజు ను కొనుగోలు చేసేందుకు నిన్న అంతా కూడా ప్రక్రియ పూర్తి అయింది. ఎవరైతే ప్రధానంగా ఉన్నటువంటి తోట సుధీర్ ఎవరైతే ఉన్నారో ఆయన పవన్ కళ్యాణ్ ఇద్దరు పేర్ల మీద కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా నిన్న పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే పిఠాపురం గొల్లపోర్ మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క స్థలం ఇల్లింద్రాడ వద్ద అయితే మొత్తం మనం సర్వే నెంబర్లు 13, 28, 29 అలాగే ఆ పరిధిలో ఉన్నటువంటి స్థలం మొత్తం 12 ఎకరాలు గతంలో కొనుగోలు చేసినటువంటి 3 ఎకరాల 52 సెంట్లు మొత్తం చూసుకుంటే 15 ఎకరాల 52 సెంట్ల మొత్తం ఎకరాల స్థలాన్ని అయితే కొనుగోలు చేసినటువంటి పరిస్థితిగా ఉంది. ఇది ప్రధానంగా జనసేన నాయకులకు కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉంటాను ఒక నివాసం ఏర్పాటు చేసుకోవడం అలాగే కార్యకర్తలకైతే ఒక పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకుంటారని గతంలో చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో వచ్చినటువంటి హామీ ప్రకారంగా ఒక్కొక్కటి కూడా నెరవేర్చుకుంటూ ఆయన ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా గతంలో 3 ఎకరాలు కొన్నారు, ఇప్పుడైతే 12 ఎకరాలు కొనడంతోనే పవన్ కళ్యాణ్ ఒక్కొక్కటి కూడా అడుగు స్టెప్ వేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రధానంగా ఏదైతే సంబంధించినటువంటి పత్రిక మొత్తం అంతా కూడా పూర్తయిన నేపథ్యంలోనే అలాగే రాష్ట్ర ఆయన తరఫున కాకినాడలో ఉన్నటువంటి రాష్ట్ర సివిల్ పక్కపై కార్పొరేషన్ చైర్మన్ ఆలోచన సుధీర్ చేసిన మొత్తం వ్యవహారం జరిగింది. మరో పక్కన ఎవరైతే ఉన్నారో అలాగే ఏప్రిల్ లో పవన్ కళ్యాణ్ నివాసం ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఓడూరు నాగేశ్వరరావు కిషోరు అలాగే ఈ తోట సుధీర్ ఈ యొక్క స్థలం కొనుగోలు ప్రక్రియతో కొనసాగుతుంది. ఆ స్థలం కొన్నటువంటి స్థలం కూడా ఇటీవల వరదల్లో కూడా నీటి మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయినా సరే పవన్ కళ్యాణ్ 12 ఎకరాల స్థలాన్ని కూడా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి మొత్తం 15 ఎకరాలతోనూ ఒక ఇంటి నివాసంతో పాటు పార్టీ కార్యాలయం గతంలో భూమి కొన్న చోటే మరోసారి భూమి కొనుగోలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పిఠాపురం గొల్లప్రోల్ మధ్య ఇల్లింద్రాడ రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబర్ 13, 28, 29 పరిధిలో 12 ఎకరాలను పవన్ కళ్యాణ్ అదనంగా కొనుగోలు చేశారు. ఇక పిఠాపురం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ రహస్యంగా పూర్తయింది. కొనుగోలు పత్రాలపై సివిల్ సప్లైస్ చైర్మన్ తోటా సుధీర్ సంతకాలు చేశారు. పవన్, తోటా, సుధీర్ ఇద్దరి పేర్లపైనే రిజిస్ట్రేషన్ జరిగింది. మొత్తం 15.53 ఎకరాల వరకు కొనుగోలు చేశారు జనసేనాని. సో 15 ఎకరాల 53 గుంటలు. సో ఈ రకంగా ఎన్నికల ముందు పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటారంటూ ప్రజలకు మాటిచ్చారు పవన్ కళ్యాణ్. త్వరలోనే ఈ స్థలంలో ఇల్లు, ఆఫీస్
నిర్మాణం చేపట్టబోతున్నట్టుగా తెలుస్తోంది।